అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంటేషన్ మనం వెళ్ళినప్పుడు సరే ఎందుకంటే సర్వీసెస్లో కూడా పొలిటీషియన్స్లో కూడా అందరూ కూడా పాజిటివ్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు నేను ఇక్కడ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత వచ్చిన తర్వాత అనేక సమస్యలు గ్రామాల్లో తిరిగి సంబంధిత కలెక్టర్లకు సంబంధిత ఎస్పీలకు వాళ్ళకు మెమరాండమ్ కూడా ఇవ్వడం జరిగింది చాలా విషయాలు వాళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకొని కొన్ని సమస్యలు పరిష్కారం కూడా అయ్యాయి సో ఆ విధంగా కూడా జరిగింది ఆ తర్వాత ఏంటంటే నేను ఒక ఆల్మోస్ట్ ఒక సంవత్సరం దాకా తిరిగాను అంత తర్వాత గమనించింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాధికారం ఉంటే ఏమన్నా చేయగలము ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ప్రధానమైన పాత్ర పోషిస్తాయి ఎన్నికలు ప్రధానమైన పాత్ర పోషిస్తాయి కాబట్టి ఆ సందర్భంగా రాజకీయాల్లోకి వెళ్ళాలి అన్నది ఒక ఐడియా వచ్చింది నేను మొదట్లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు ఈ ఐడియా లేదసా ఇవి వచ్చి తిరిగిన తర్వాత దీన్ని మార్చాలంటే రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి రాజ్యాధికారం కోసం అని చెప్పేసి అప్పుడు పొలిటికల్ ఒక ఆల్టర్నేటివ్గా ఉందని చెప్పేసి నేను అప్పుడు ఈ పొలిటిక్స్లోకి వెళదామని చెప్పేసి పార్టీ పెడదామని కూడా కొన్ని రోజులు ఆలోచనలు జరిగాయి ఆ తర్వాత సమయం తక్కువగా ఉండడం ఆ తర్వాత ప్రస్తుతం మన ప్రాంతాల్లో ఉన్న రాజకీయాలు వే ఇతర ఇతర ప్రభావాలు ఇవన్నీ చూసుకొని అప్పుడు నేను జనసేన పార్టీలో జాయిన్ అయ్యి టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ విశాఖపట్నం కూడా కంటెస్ట్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఒక విద్యార్థిగా వచ్చిన నేను రాజకీయ ప్రస్థానంలోకి అడుగు పెట్టడం జరిగింది ప్రస్తుతానికి రాజకీయాల్లోనే ఉన్నాను నేను చాలామంది రాజకీయాలంటే ఏమనుకుంటారంటే ఒక పార్టీలో ఉండాలి ఒక ఇది చేయాలి అన్నది సర్వసాధారణంగా అనుకోవడం కానీ నేను రాజకీయాలంటే నా డెఫినేషన్ ఏంటంటే ప్రజలను చైతన్యవంతులు ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అది రాజస్ పాలిటిక్స్ యొక్క సక్సెస్ అని నేను అనుకుంటాను చైతన్యవంతమైన ప్రజలు తర్వాత వాళ్ళ హక్కులేవున్నాయి వాళ్ళ ఓటు హక్కు యొక్క ప్రభావం వీటన్నింటినీ కనుక వాళ్లకు మనం తెలియజేయగలిగితే వాళ్ళు మంచి వ్యక్తులని శాసనసభలకు పార్లమెంటుకు పంపించే స్థాయిలో వాళ్ళని కనుక మనం తయారు చేయగలిగితే అప్పుడు ఉంటుందని కాబట్టి రాజకీయాలంటే ఒక పార్టీలో ఉండి ఎలక్షన్స్లో నిలవడం ఇంతవరకు మాత్రమే కాదు కానీ చాలా మార్పులు తీసుకురావాలన్న దీంతో ఆ విధంగా ఐఎమ్ ఇన్ పాలిటిక్స్ దెర్ ఇస్ నో డౌట్ కానీ మీరు కాకి వేసుకున్నప్పుడు కదర్లో ఉన్న వాళ్ళని వాళ్ళ అక్కడ పరిస్థితుల్ని రాజకీయ పరిస్థితుల్ని మీరు చాలా ప్రత్యక్షంగా చూసారు కానీ సివిల్ సర్వెంట్స్ ఎంతో వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి దేశ కాలమాన పరిస్థితులు తెలుసుండి ప్రజల నాడి తెలుసుండి ఒక రూపాయి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ తెలుసుండి పూర్తి నాలెడ్జ్తో ఉన్నవాళ్ళు సివిల్ సర్వెంట్స్ సో ఆ టైంలో మీరు చాలా మంది ఉన్న వాళ్ళని చూసుంటారు మీరు అక్కడ ఫిట్ అవ్వగలరని మీరు అనుకున్నారా సార్ నా అభిప్రాయం ఏంటంటే మంచి కద్దరు ఉంటే కాకి అవసరం ఉండదు మంచి కద్దరును గనక వేసేవాళ్ళను ఆ వ్యక్తులను తయారు చేస్తే కద్దరు బాగుండొచ్చు కానీ ఆ లోపల ఏ వ్యక్తుల శరీరాల మీద అయితే ఈ కద్దరు వెళుతుందో ఆ వ్యక్తుల ఆలోచనలో మనం మార్చగలిగితే కాకి అవసరం చాలా ఉండదు నా అభిప్రాయం ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత పోలీస్ స్టేషన్లన్నీ కూడా లైబ్రరీలుగా మారాలంటాను గ్రేట్ అటు ఎందుకు అవసరం మనకి సమాజంలో ఈ విధంగా క్రైమ్ చేసే సమాజాన్ని మనం తయారు చేయకుండా వాళ్ళ మనోభావాలను కనుక మార్చగలిగితే ఒకరి పట్ల ఒకరికి ఆదరము గౌరవము పెంచగలిగితే ఆ విధమైన భావాలను తీసుకొచ్చే సమాజాన్ని మనం తయారు చేయగలిగితే అప్పుడు ఈ వీటిలో అవసరాలే ఉండదు అందుకనే ఖద్ ఖాదీ అన్నది చాలా గొప్ప ప్రధానమైన విషయం కాబట్టి ఖాదీలో ఉన్న రాజకీయ నాయకులు కనుక ఆ విధమైన ఆలోచనలతో వచ్చే వాళ్ళను కనుక మనం తయారు చేయగలిగితే ఈ ప్రభావం అసలు సివిల్ సర్వీసెస్ యొక్క సివిల్ సర్వీస్ అంటే దే విల్ ఎగ్జిక్యూట్ అంతే కానీ నిర్ణయాలు తీసుకునే వాళ్ళు చట్టాలు తీసుకునే విధానాలు విధానాలను చేసేవాళ్ళు వీళ్ళు కాబట్టి ఈ విధానాలు చేసే వాళ్ళ ఆలోచనలు బాగా ఉన్నప్పుడు సివిల్ సర్వెంట్స్ జాబ్ కూడా సులభతరం అవుతుంది సో ఆ విధమైన సమాజాన్ని ఆ విధం అది ఎవరు చేయగలరు ప్రజలు మాత్రమే చేయగలరు వాళ్ళ ఓటు ద్వారా ఎవరిని ఎన్నుకుంటున్నామన్న ఆలోచనలు వాళ్ళు పెట్టగలిగితే అప్పుడేమో సిస్టమ్ మారుతుందండి దానికోసం మనం పనిచేయాలన్నది భావన ఒకప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి చాలా తేడా ఉంది ఇప్పటి రాజకీయాలంటే అవతల ఆపోజిషన్లో ఉన్న పార్టీలను పార్టీ వాళ్ళను అధికారంలో ఉన్న వాళ్ళను వాళ్ళు వీళ్ళు నానా బూతులు తిట్టుకోవడం రవస్ చేసుకోవడం మీడియా ముందు వాళ్ళు హైలైట్ అవ్వడం అప్పుడు అంత తిడితేనే వీళ్ళకి రోజు అధికారంలోకి ఒక ఏదైనా ఒక పోస్ట్ ఇచ్చే పరిస్థితుల్లో ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఏంటంటే గేమ్ గేమ్ రూల్స్ అన్నవి రెండు ఉంటాయి మనం ఏం చేస్తున్నాం అంటే ప్లేయర్స్ మారుస్తున్నాం కానీ గేమ్ రూల్స్ మారట్లా కాబట్టి గేమ్ రూల్స్ మారాలన్నది నా అభిప్రాయం అంటే ఈ ఎలక్షన్స్ లో ఉన్న సంస్కరణలు చాలా ప్రధానమైన ఉద్దేశం ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనం మునుగోడు ఎలక్షన్ చూసి మునుగోడు ఎలక్షన్లో ఒక వ్యక్తిని ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఆ వ్యక్తి కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనకు నా పార్టీ ఇష్టం లేదని చెప్పేసి రాజీనామా చేసి ఎన్నికలు తీసుకొచ్చారు దానివల్ల ఆ తర్వాత ఏం జరిగిందో అక్కడ చూసాం ప్రజలు డైరెక్ట్గా మాట్లాడారు ఎవరెంత డబ్బులు ఇచ్చారు ఎవరెంత ఇవ్వలేదని కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇటువంటి సిచ్యువేషన్ను మనం మార్చగలమా సపోజ్ ఒక సంస్కరణ మేము ఆలోచిస్తున్నది ఏంటంటే ఎవరైనా ఒక పార్టీ టికెట్ మీద ఎన్నికై రాజీనామా చేస్తే ఆ ప్రాంతంలో ఎలక్షన్లు పెట్టకండి ఆ ముందు ఎలక్షన్లో ఎవరైతే నెంబర్ టూగా వచ్చారో అతన్ని రిమైనింగ్ పీరియడ్లో ఎమ్మెల్యేగా కంటిన్యూ చేయండి ఆ ఎలక్షన్ అవసరమే ఉండదు ఇప్పుడు మునుగోళ్ళలో ఎలక్షన్ పెట్టకుండా గత ఎలక్షన్లో రెండవ స్థానంలో వచ్చిన అతన్ని కంటిన్యూ చేయండి అంటే ఇటువంటి సంస్కరణలు మనం తీసుకురావాలి అందుకనే ఇప్పుడు ప్రధానంగా ఏం చేస్తున్నామంటే ఎన్నికల సంస్కరణలు తీసుకురావడం అన్నది చాలా ముఖ్యమైన ఉద్దేశం ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చూసుకుంటే మన ఏమన్నారు ఎలక్షన్ కమిషనర్ల నియామకం మీరు ఎలా చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విధానం ఏంటంటే ఎవరో ఒకరిని ఎలక్షన్ కమిషనర్ చేసేయచ్చు దానికంటూ ఒక కొలీజియం సిస్టమ్ కానీ ఒక ప్యానల్ కానీ ఎక్కడ లేదు మనకి ప్యానల్ ఆఫ్ నేమ్స్ వస్తాయి కానీ సెలెక్షన్ వచ్చేసి గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు చేసేస్తారు కానీ సుప్రీంకోర్టు ఏ విధంగా సజెస్ట్ చేసిందంటే ఏ విధంగా సిబిఐ డైరెక్టర్ని కానీ వీళ్ళని అపాయింట్ చేస్తున్నాడు ప్రధానమంత్రి లీడర్ ఆఫ్ అపోజిషను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు వీళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళు ఒక కమిటీగా ఉంటారు ఈ కమిటీ నిర్ణయిస్తుంది కాబట్టి అటువంటి కమిటీల్ని తీసుకొస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాము ఎలక్షన్లు బాగా జరిగాయి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తున్నారు కానీ ఎలక్షన్కు ఎలక్షన్కు మధ్య ఇంకా పరిస్థితుల ప్రభావం చాలా దిగజారిపోతుందని మనం అనుకుంటున్నాం ఎగ్జాక్ట్లీ క్రిమినల్స్ వచ్చేస్తున్నారు ఎలక్షన్లోకి ఈ విధంగా ఉన్నప్పుడు ఎలక్షన్ సిస్టమ్ అందుకని రూల్స్ ఆఫ్ ది గేమ్ చేంజ్ అవ్వాలి అని అంటున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఏ ఎన్నికల్లో చూసినా ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రులు మంత్రులు అక్కడే బస చేసి ఉంటారు పదిహేను ఇరవై రోజులు అక్కడే క్యాంపెయినింగ్లు వీళ్లను మనం పరిపాలన కోసం వాళ్ళను తీసుకున్నాం ఆ పొజిషన్లో కాబట్టి ఏం చేయాలంటే కొత్త నియమావళి మేము ఆలోచిస్తున్నది ఏంటంటే మీరు పార్టీ పదవులు కావాలా మీకు ఈ పదవులు కావాలా నిర్ణయించుకోండి ఈ పదవుల్లో ఉన్న వాళ్ళు క్యాంపెయినింగ్కి వెళ్ళగొడతారు వాళ్ళు పరిపాలన చేస్తుండాలి పార్టీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ పార్టీ గురించి మాట్లాడతారు దీనివల్ల ఏంటంటే పరిపాలన అడ్డుపడు కుంటుపడుతుంది అక్కడ సో ఆ విధమైన సంస్కరణ ఒకటి తీసుకురావాలి ఇలా రకరకాల ఒక పద్నాలుగు పదిహేను సంస్కరణలు ఈ మధ్య ఆలోచించాం వీటిని ప్రజల్లో తీసుకొచ్చి ఫైనల్గా కోర్టు ద్వారా కానీ ఎలక్షన్ కమిషన్ ద్వారా కానీ వీటిని తీసుకురావాలన్న సంకల్పంతో మనం ఉన్నాం ఎందుకంటే వీ హ్యావ్ టు చేంజ్ ది రూల్స్ ఆఫ్ ది గేమ్ ప్లేయర్స్ను మా మార్చినంత మాత్రాన ఎఫెక్ట్ ఉండదు అది తాత్కాలికంగా ఉంటుంది పర్మనెంట్గా కావాలంటే రూల్స్ ఆఫ్ ది గేమ్ చేంజ్ అవ్వాలి అన్నది అంటున్నది ఓటింగ్ కంపల్సరీ చేయండి ఇప్పుడంతా మొన్న గుజరాత్లో చూస్తే ఇంతకుముందు అరవై ఎనిమిది శాతం అవుతే ఈసారి అరవై ఒక్క శాతం అయింది అంటే ఏడు శాతం మంది ప్రజలు ఇంకా ఓట్లు తగ్గిపోయాయి అంటే నేను యాజ్ అ పాలిటీషియన్ నేను ఓట్ బ్యాంకులు తయారు చేసుకోగలిగితే నేను గెలిచేస్తాను అవును అంటే మొత్తం మీద మీరు చూస్తే అరవై శాతం అంటే మొత్తంలో లెక్కేస్తే నేను ముప్పై ముప్పై ఐదు శాతం ఓట్లు నేను తెచ్చుకోగలిగితే నేను ఎన్నికల్లో గెలుస్తాను కాబట్టి నేను నా ఓట్ బ్యాంకు క్రియేట్ చేసుకుంటాను అనేక విషయాల్లో ప్రజలను రెచ్చగొడతాను కులాలు అంటాను లేకుంటే ఫ్రీ బీస్ ఇస్తాను ఉచితాలు ఇస్తానంటాను దాంతో నేను చేసుకొని సో ప్రజాస్వామ్యం అన్నది ఈ విధంగా అధోగతికి పాలవుతుంది అవుతుంది కాబట్టి యూ చేంజ్ ది రూల్స్ ఆఫ్ ది గేమ్ సో ఈ విషయం కూడా మనం పనిచేస్తున్నాం దాన్ని ముందుకు తీసుకువెళ్తాం ఖచ్చితంగా కానీ మీలాంటి వాళ్ళు మీకు ఎడ్యుకేషన్ ఫ్రీ ఇస్తాం లేదంటే వైద్యం ఫ్రీగా ఇస్తాం లేదంటే అంత కమర్షియలైజ్డ్ చేయము లేదంటే రోడ్లు ఇస్తాం మీకు వాటర్ ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మీరు ఎలక్షన్స్లోకి లేదా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి ఎన్నికలకు మీరు వెళ్ళినప్పుడు జనాలు నిజంగా మనల్ని నమ్మి ఓటు వేసే పరిస్థితి ఉందా సార్ ఈ రోజున అంటే ఆ పరిస్థితి లేదు కానీ ఆ పరిస్థితిని మనం తీసుకురాగలగాలి దానికని చైతన్యం అంతా తీసుకురావాలి సపోజ్ తొంభై ఐదు శాతం ఓటింగ్ అయింది అనుకోండి ఎలా ఉంటుంది తొంభై ఐదు శాతం మంది ఓటర్స్ ఓటు వేస్తున్నారన్న సిచ్యువేషన్ ఒకటి ఆలోచించుకోండి కాబట్టి రాజకీయ నాయకుడు ఏం ఆలోచిస్తాడంటే నేను ఈ ఓట్ బ్యాంక్తో నడవదు నాకు ఐ టు గో బియాండ్ ఓట్ బ్యాంక్ కాబట్టి ఈ వర్గం ఏదైతే ఉందో వాళ్ళకు కూడా నేను ఏం చేయగలను అంటే నీ వ్యక్తిమత్వము తర్వాత వచ్చేసి మీ ఆలోచన విధానం ఇవి ప్రభావితం చేస్తాయి ఇప్పుడు చాలామందిని ఓటు ఎందుకు వేయట్లేదంటే ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదండి అంటున్నారు కానీ డిఫరెన్స్ ఉంటుంది అన్న విధంగా మనం గనుక మార్పు తీసుకురాగలిగితే అందువల్ల ఎవరైతే ఓటు వేయరో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అయితే వాళ్ళది టెన్ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ అయితే థర్టీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ చేయాలి వాళ్ళది కాబట్టి ఖచ్చితంగా వచ్చి ఓటు వేయాలి వాళ్ళు అంతే కదండి మరి ఎందుకంటే ఎన్నో దేశాలు ఈ ఓటు హక్కు కోసం వీధుల మీద పోరాటాలు చేసి తెచ్చుకున్నారు మనమైతే మన రాజ్యాంగంలో ఇరవై ఒక్క సంవత్సరాలకు అందరికీ ఓటు ఇచ్చారు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు అయింది అది కాబట్టి ఇంత ఓటు హక్కు ఇంత సులభంగా వచ్చిన మనం ఆ ఓటు హక్కును వినియోగించుకుంటే ఎలా ఉంటుందండి సో ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు ఇవన్నీ పోవాలంటే ప్రజలు చైతన్యవంతులు అవ్వాలి ఎప్పుడైతే ప్రజలు చైతన్యవంతులు అవుతారో ఆటోమేటిక్గా పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయంటే వాళ్ళు ఫీల్ చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది